రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ సేవల బంద్ కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఐఎంఏ పిలుపుతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలిపేతాడు నేడు ఉదయం ఆరు గంటల నుంచి రేపు పొద్దున ఆరు గంటల దాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ చెబుతుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నిరసనలో ఆందోళనలు ఆర్జీ కార్పై దాడి బెంగాల్ సర్కార్ వైఫల్యం వల్లే ఏడు వేల మంది గుమ్మిగొడితే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఆసుపత్రిని మూసేయిస్తాం జాగ్రత్త కలకత్తా హైకోర్టు చెప్పిందట మొత్తానికి ఇరవై నాలుగు గంటలు ఓపీ సేవలు బంద్ ఈ ఓపీ సేవలు అంటే వాస్తవంగా బెంగాల్లో ఒక ట్రైనీ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం కానీ హత్య కానీ అత్యంత అమానవీయం అత్యంత మామూలు మామూలుష్యం కాదు దానికి నిరసన వ్యక్తం చేయాల్సిందే నిరసన వ్యక్తం చేయాలి కూడా దీంట్లో ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది ప్రజా వ్యవస్థ వైఫల్యం ఉంది పరిపాలకుల వై వైఫల్యం ఉంది అయితే గమ్మత్తు ఏంటంటే ఇక్కడ ఐఎంఏ పిలుపుతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా నిలిపేత అన్నారు ఇది ఉట్టిదే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాళ్ళు ఓపీ బంద్ చేస్తారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఓపీ బంద్ వాళ్ళు ప్రాణాలు రక్తం తాగటం మొదలు పెట్టారు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల రక్తాన్ని తాగటం మొదలు పెట్టారు ఫీజుల రూపంలో వాళ్ళు వదిలేస్తారు ఈ నిరసన ఇది అంతా మళ్ళీ ఎవరుకుంటుందంటే ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్లే మంచి రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తారు తప్ప మళ్ళీ పేద ప్రజలకే ఇబ్బంది ఈ నిరసన వల్ల ఇబ్బంది వల్ల తప్ప మళ్ళీ బడాబాబులకి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు నడుతూనే ఉంటాయి ఈ ఇరవై నాలుగు గంటల బంద్ వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళు పెట్టేది వ్యా వాళ్ళు చేసేది వ్యాపారం వాళ్ళు చేసేది సేవ కాదు వ్యాపారం వ్యాపారం చేసేటోడు ఎందుకు బంద్ చేసుకుంటాడు